మురళీమోహన్ గారు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుందని చెప్పుకుంటే ఈ సా ఈ యొక్క కొటేషన్ అయితే చాలా బాగుంటుంది అనొచ్చు సార్ మామూలుగా ఇటుకని మట్టిని నమ్ముకోండి అని చెప్పే వ్యక్తులు చాలా తక్కువ అసలు చెప్పాలంటే ఆ ఇటుకని మట్టిని నమ్ముకోండి అని అంటే ముందు మురళీమోహన్ గారు గుర్తు వస్తారు శోభన్ బాబు గారు పేరెత్తినా సరే మురళీమోహన్ గారి గుర్తొస్తారు మురళీమోహన్ అన్నా సరే శోభన్ బాబు గారి గుర్తుకు వస్తారు సార్ మీకు శోభన్ శోభన్ బాబు గారికి మధ్యలో ఉన్న మీ బాండింగ్ ఎలా ఉండేది అండ్ మీకు కూడా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏదైతే మీరు ఈ వేలోకి ఎంచుకున్నారో ఇలా ఎంచుకోవడానికి మీరు ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు శోభన్ బాబు గారి నా స్ఫూర్తి అని సో మీ ఇద్దరి మధ్య తెలియన అంటే మాకు తెలియనటువంటి ఏమైనా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉంటే మీరు ఏంటంటే రహస్యాలు ఏమి లేవు కాని ఆయన అవుట్డోర్ షూటింగ్ మేము విజయవాడ వచ్చారు అప్పటికి నేను విజయవాడ బిజినెస్లో ఉన్న ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండి ఇట్లా సోన్బా గారు వచ్చారు నాకు బాగా ఫ్రెండ్ నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావు నాతో అన్నాడు పదండి సరదాగా సినిమా హీరో గారిని కలుసుకోవడానికి ఎంత బాగానే ఉంటుందని నేను వెళ్ళాము కూర్చున్నాం చాలా సరదాగా మాట్లాడాడు కబుర్ చేశాడు కొంతసేపు అయిన నా ఆయనకే చూస్తున్నాడు ఏంటి సార్ అన్న ఏం లేదు మీరు బాగున్నారు కదా మీరు ఎందుకు సినిమాల్లో ట్రై చేయరు అన్నాడు ఇందుకు నాకు పెద్ద సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను బిజినెస్ కూడా బాగుంది ప్లస్ సరదాగా నాటకాలు చేసుకుంటున్నాను చాలు అని చెప్పన్నా లేదు లేదు మీరు పరికొస్తారు అని చెప్పన్నారు కానీ ఆ తర్వాత దాని గురించి ఏం చేయాల అనుకోకుండా జయపేరే దీంట్లో రామధమే జగమే మాయితో హీరోగా అయినప్పటికీ కూడా తర్వాత అనుకోకుండా ఒక సందర్భంలో ఏదో సినిమాలు కలిసి చేసే అవకాశం వచ్చింది మొట్టమొట్ట నన్ను ఇదా లోకానికి తీద్దామని చటర్జీ గారే తర్వాత జేబు దొంగ అని సినిమా తీశారు ఆ జేబు దొంగలో శోభన్ బాబు గారును మంజుల గారు హీరో హీరోయిన్స్ అందులో నేను సెకండ్ హీరో రోజారమణి నేను ఒక పేరు అనమాట అప్పుడు చూశారు మళ్ళీ ఆయన చూసి అప్పుడు నా పేరు అప్పటికి రాజబాబు బిగినింగ్లో నేను రాజబాబు గారు మీరు రాదన్నారు కానీ సినిమాకి ఎట్లా వచ్చారు అన్నాడు అనుకోకుండా వచ్చిందండి వచ్చేసాను నేను ఆ రోజునే చెప్పాను మీరు పనికొస్తారు రండి బాగా చేయండి కష్టపడి చేయండి సక్సెస్ అవుతారు మీరు అని చెప్పట్టు ఇక ఆ తర్వాత నుంచి ఒక మంచి ఫ్రెండ్లీ ఇది వచ్చింది ప్లస్ అసలు అసలు విషయంగా చెప్పాలంటే కృష్ణ గారు నేను క్లాస్మేట్స్ ఇద్దరం పక్క పక్కన ఇలా ఇలా కూర్చునే వాళ్ళు అనమాట ఇద్దరం ఒకే సెక్షన్ మేమందరం అప్పుడు కొంచెం బుద్ధిమంతులు కింద లెక్కి కాబట్టి ఫ్రంట్ పెంచిలో కూర్చునేవాళ్ళం ఫ్రంట్ బెంచీలో జనరల్గా శ్రద్ధ శ్రద్ధగా వినేవాళ్ళు అల్లరి చేయని వాళ్ళని ముందు కూర్చోబెట్టేవారు కొంచెం అల్లరి బ్యాచ్ ఉంటే వాళ్ళందరూ అందరూ కూర్చునేవారు కృష్ణగారు నేను కూడా ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాళ్ళు తర్వాత కానీ రామారావు గారి సినిమాలు నాగజరావు గారి సినిమా తర్వాత నేను ఇండివిజువల్గా చేసుకునే ఈ మా జైబేరీ సినిమాలు అవన్నీ కూడా సక్సెస్ అయినాయి సోమబాబు గారితో మేము ఒకసారి ఆయనతో ఒక సినిమా తెద్దామని అనుకొని ఓ సినిమా సబ్జెక్ట్ కొనుక్కున్న తర్వాత చాలా బాగా వచ్చింది అది ముగ్గురు హీరోలు దాంట్లో ఒక డాక్టరు ఒక ఇన్స్పెక్టరు ఒక లాయరు సరే డాక్టర్ క్యారెక్టర్ మెయిన్ రోలు హీరో క్యారెక్టర్ అది చవన్ బాబు గారు అడిగితే ఆయన కథ చెప్పగానే చాలా బాగుంది డెఫినెట్గా చేస్తాను అని ఆయన ఒప్పుకున్నాడు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ నేను అనుకున్నాను చంద్రమోహన్ గారేమో లాయర్ గారి క్యారెక్టర్ ముగ్గురు హీల్తో సినిమా తీస్తే అది పెద్ద హిట్ అయింది అది అప్పట్లో వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆడింది కమర్షియల్గా బాగా వచ్చింది మంచి పేరు వచ్చింది దానికి ముందే ఓ తండ్రి తీర్పు సినిమా చేసాం అది కూడా చాలా బాగా ఆడింది అది దాంట్లో నంది అవార్డు బెస్ట్ యాక్టర్గా రావడమే కాకుండా బెస్ట్ పిక్చర్గా అవార్డు రావటం కాకుండా అని ఇది రావడంతో బాగా క్లోజ్ ఇలా అప్పుడు కానీ ఇది కానీ బాగా సరదాగా ఉండేవారు ఆయన ఎప్పుడు అందరితో సరదాగానే ఉంటారు అలాగే నాతో కూడా బాగా సరదాగా ఉండేవారు నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఉండేది ఓ రోజున అడిగారు ఆయన మురళీమోహన్ గారు మరి మీరు మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అన్నాడు చేస్తానంటే నేను అన్న నేను బిజినెస్ అండి అందుకని నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా చేరానండి జయబెరీ బ్యానర్తో పెట్టుకుని సినిమాలు తీసుకుంటున్నాను అన్న సినిమాలు బాగానే తీస్తున్నారు దట్ ఇస్ వెరీ గుడ్ ఇంక దాని గురించి డౌట్ లేదు రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో మీరు షేర్ హోల్డర్గా చేరారు అన్నారే అది మాత్రం కరెక్ట్ కాదండి అన్న ఎందుకనండి అన్న వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీకంటే తెలివి తో వాళ్ళు ఎవరు లేరండి ఇవే లేదంటే వాళ్ళు చాలా వాళ్ళని డెఫినెట్గా ఇస్తారండి బాగా చేస్తారండి అనుకున్నట్టుగానే ఆయన చెప్పినట్టుగానే ఆరు నెలల తర్వాత ఒక కంపెనీను సంవత్సరం తర్వాత ఒక కంపెనీ రెండు కంపెనీలు మూతపడిపోయినాయి నా పెట్టుబడి అంతా కూడా పోయింది అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు అన్న ఆ రోజు మీరు అన్నదే నిజమైందండి ఆ రెండు కంపెనీలు కూడా మూతపడిపోయినాయి ప్లస్ నేను పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది అదే కాకుండా రెండో కంపెనీలో వాళ్ళు చేసిన అప్పులు ఆ కంపెనీలో నేను పార్ట్నర్గా సౌండ్ పార్ట్నర్గా నేను ఉండేటప్పటికి అప్పులు వాళ్ళందరూ నా మీద పడ్డారు సరే వాళ్ళందరిని పిలిచి బాబు నేను నాకు సంబంధం లేదు అయినా కూడా కంపెనీలో నేను పార్ట్నర్ నా ఉన్నాను కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇస్తాను బట్ ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీలు గిడ్డీలు ఇంట్రెస్ట్ అనేది లేకుండా మీరు మా కంపెనీకి ఇచ్చిన డబ్బుల్ని రూపాయికి అది రూపాయి చొప్పునిస్తారు అలా అయితే తీసుకోండి లేదంటే మీ ఇష్టం కోర్టుకు వెళ్తారో ఏమెళ్తారో మీ ఇష్టం నాకు మాత్రం అంతకంటే కెపాసిటీ లేదు ఇవ్వటానికి కూడా అని చెప్తే వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఇచ్చాను మంచి పని చేశారు మొన్న మన గారు బాగా సెటిల్ చేశారు జాతీయలో ఉండండి అన్నాడు అప్పుడే అడిగా మీరు మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన చిన్న చాలా చిన్న ఇదే చిన్న కథ అందరికీ తెలిసిందే చిన్న సందుని మీరు ఒక నేషనల్ హైవే చేసేస్త అదే అదే అంటే ఈ ప్రపంచంలో భూమి అనేది వన్ థర్డే వన్ థర్డ్ కాదు వన్ ఫోర్తే త్రీ ఫోర్త్ సముద్రం ఉంది తర్వాత ఈ భూమిలో కూడా మంచు పర్వతాలు ఉన్నాయి ఎడార్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి నివసించలేము అంటే లేవబుల్ ప్లేస్ అనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్కి మించి లేదు జనాభా ప్రపంచ యావత్తు కూడా జనాభా విపరీతంగా పెరుగుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అందుకని నేను ల్యాండ్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను నేను చెప్పిన సలహా కనుక నచ్చితే మీరు కూడా చేయండి అన్నారు నిజంగా అది అందరికీ తెలిసిన మాట అయినా కూడా దాని వెనక అంత ఇది ఉందా అనేది నాకు బాగా ఎస్టాబ్లిష్ అయింది అంటే గీతోపదేశంలో కృష్ణుడు అర్జెంటు గీత చేస్తే ఎట్లాగో అలా శోభన్ బాబు గారు నాకు ఇచ్చిన గీతా ఉపదేశం అది నా భవిష్యత్తుకు తర్వాత నాకు బాగా ఉపయోగపడింది సరే మెడ్రా హైదరాబాద్ వచ్చేసాము సినిమాలు కూడా అనుకున్నట్టుగా క్యారెక్టర్స్ పెద్ద రావట్లేదు ఏం చేయాలి అనుకున్నప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన ఐడియా వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని రియల్ ఎస్టేట్లోకి దిగం దిగేటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు నువ్వు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేవు ఇక్కడ అందరూ రౌడీలు గొండాలు చేస్తారు మోసాలు ఎన్ని విపరీతంగా ఎక్కువ ఉంటాయి నీలాంటి వాళ్ళు తట్టుకోలేరు వద్దు అని చెప్పి సలహా ఇచ్చారు అప్పుడు నేను ఆళ్ళతో ఒకటే అన్నాను ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది అది ఉద్యోగస్తురైనా వ్యాపారస్తురైనా ఏదైనా మన దగ్గర ఉండే డబ్బులతో ఇల్లు కట్టుకునే అంత లేకపోయినా చిన్న స్థలం స్థలంగా అనుకుందాం తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటారు ప్రతి ఒక కళ ఇది ఒక పవిత్రమైన కళ ఈ పవిత్రమైన కళను నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి నేను పూర్తిగా నమ్మాను అందుకని నేను చేస్తున్నానండి నేను నీతిగా చేస్తాను నిజాయితీగా చేస్తాను ఎవరిని మోసం చేయను ఎవరు దెబ్బతిండాలి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి చక్కగా సెటిల్ అవ్వాలి తప్ప ఇదిగో ఆయన్ని నమ్మి వెళ్ళాము మన డబ్బులన్నీ పోయి మన కష్టాచితాం అనే మాట ఎప్పుడు రాకూడదు దీనికి నేను నిజేస్తాను అందుకని నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్టుగా రియల్ ఎస్టేట్కి కూడా బొమ్మ బొరుస రెండు అనే నేను బొమ్మనే చూస్తున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రిన్సిపల్ని అట్లాగే నిలబెట్టుకొని ఎక్కడ అంటే లిటికేషన్ ల్యాండ్ జోలికెళ్ళాం పది రూపాయలు ఎక్కువైనా క్లియర్ ల్యాండ్స్ కొంటాం వాటిని చక్కగా డెవలప్ చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేసి రీజనబుల్ ప్రాఫిట్ మేము తీసుకుంటాం తప్ప ఓ రేపు లోపల కోటి సరే ఆలోచన మాకు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్ని నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని చెప్పి అట్లా లిమిటెడ్ ప్రాఫిట్స్ తోటి ఎక్కువ ఓవర్గా కూడా బిజినెస్ ఉంటే బయట నుంచి అనుకునేవాళ్ళు సినిమా వాళ్ళు హీరో ముట్లు అబ్బో మొత్తం మా హైదరాబాద్ అంతా అయిందే అంతా హైటెక్ సిటీ అంతా అయిందే అట్లా చెప్తూ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దానితో పోతుకుంటే ఐఎమ్ నథింగ్ బట్ ఓకే అలా అని కాదు నేను అలా అని చెప్పి ఏదో పేదవాడిని కష్టాలు అలవాడిపోతాననే మాట కానీ ఎస్ ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ నేను ఏమనుకున్నాను అది చేయగలిగాను అంత నీతిగా నిజాయితీగా చేశాను తర్వాత ఏమో హండ్రెడ్ పర్సెంట్ మేము బయట చేస్తాం బిజినెస్ బ్లాక్ అమౌంట్లో పెట్టం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగడం వాళ్ళ దగ్గర హెల్చి ఎదురు పుచ్చుకోవటం అట్లాడేది ఇన్నేళ్ళ నా బిజినెస్లో ఇప్పటికి దాదాపుగా రియల్ ఎస్టేట్ మొదలు పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇరవై ఏడు సంవత్సరాలు మా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది కూడా లేదు ఇప్పుడు టైం ప్రకారం లెక్క ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తూ ఉంటాం అన్నీ చేస్తాం ఏ విధమైనది లేదు అందుకని అంటే మన పరపతి మనం నిలబెట్టుకోవాలి మనం ఒకళ్ళు మోసం చేయకూడదు అనుకున్నాం కాబట్టి అన్నీ కూడా చేసాం చేసేది సక్రమంగా జరిగింది ఇవాళ అందరూ కూడా నా గురించి ఒక్కళ్ళు కూడా చెడ్డ మాట పెట్టకుండా ఉంటున్నారు అంటే అంత నిచ్చిగా ఉండే బట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ ల్యాండ్స్ రేట్లు పెరిగి ఇవాళ మీ దగ్గర ల్యాండ్ కొన్నామండి ఆ రోజులు కొన్న దాంట్లో వెయ్యి రూపాయలు లోపు గజ కొన్నాం ఇవాళ లక్ష రూపాయలు అయిపోయిందండి ఎంత డబ్బులు అండి అన్న వాళ్ళు బోల్ంతమంది ఉన్నారు మీ ఇంటర్వ్యూలు చూసామని మీ ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని మేము విని మేము కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తామండి మేము బెనిఫిట్ అయ్యామని చెప్పేవాడు కూడా చాలామంది ఉంటారు సోమ గారి దగ్గరికి నాకు వస్తే నా దగ్గర చెప్పాలి కొంతమందికి వెళ్ళి